వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. జయలలిత అంటే జయలలితే. ఎంజీఆర్ దగ్గర ప్రాపకం సాధించినప్పటి నుంచి మొదలు పెడితే పార్టీని తన అదుపులోకి తీసుకోవడం దగ్గర నుంచి సీఎం అయ్యే వరకు ఐరన్ లేడీగా పేరు సాధించారు. ప్రజల పాలిట వరాల జల్లులు కురిపిస్తూ అమ్మగా నిలిచారు. కానీ ఇదంతా పైపైకే. అమ్మ వెనుక చాలా జరిగిందనే ప్రచారం జరుగుతోంది. ఆమె మరణం చుట్టూ అల్లుకున్న ఘటనను చూస్తే అదే తెలుస్తుందంటున్నారు. ఇందులో నిజానిజాలెంత? జయలలిత ఆసుపత్రి చేరక ముందే మరేవో మందులు ఇచ్చారు ఓ సీనియర్ జర్నలిస్ట్. జయలలితకు అందిన ట్రీట్మెంట్ పై శ్వేతపత్రం విడుదల చేయండి స్టాలిన్ డిఎంకే నేత. జయ మృతిపై సిబిఐ విచారణ జరిపించండి ఓ స్వచ్ఛంద సంస్థ. జయ మరణంపై తమకెన్నో అనుమానాలున్నాయి నటి గౌతమి. అందరి బాగోతాలు బయట పెడతా దీప జయ మేనకోడలు. ఇవి జయలలిత మరణం తర్వాత పేలిన అనుమానపు బాంబులు. ఇటు సామాన్యుల నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరికి ఒకటే అనుమానం, జయలలితది సాధారణ మరణం కాదు, ఏదో జరిగింది, ఏం జరిగి ఉంటుంది అని మాట్లాడుకుంటున్నారు. ఆ 75 రోజులు రకరకాల అనుమానాలు. జయ ఆసుపత్రిలో చేరిన 10వ రోజు నుంచే ప్రతిపక్షాలు ఆమె ఫోటో ఒక్కటైనా విడుదల చేయండి అంటూ ప్రభుత్వాన్ని నిలదీశాయి. కొందరు జయ ఆరోగ్యం ఎలా ఉందో తెలియజేస్తూ హెల్త్ బులెటిన్ విడుదల చేయాలంటూ హైకోర్టులో పిల్స్ వేశారు. హైకోర్టు కూడా జయ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేయాలంటూ తీర్పునిచ్చింది. దీంతో దిగివచ్చిన అపోలో ఆసుపత్రి జయ ఆరోగ్యం ఫలానా విధంగా ఉందంటూ బులెటిన్ విడుదల చేసింది. అప్పటికే కొందరికి అనుమానం వచ్చేసింది. ఎక్కడో విదేశాల్లో ఉన్న ఒక మహిళ జయలలిత మరణించారని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో అలర్ట్ అయిన తమిళనాడు పోలీసులు ఆమెపై సైబర్ క్రైమ్ కేసు నమోదు చేశారు. అక్కడి నుంచి ఎవరైనా లూజ్ కామెంట్లు చేయడానికి భయపడే వాతావరణం క్రియేట్ చేశారు. ఎందుకొచ్చిన కేసులు అనుకుని ఎవరికి వాళ్లు సైలెంట్ అయిపోయారు. జయ ఆరోగ్యం సజావుగానే ఉందని తెలియజేస్తూ ఆసుపత్రి నుంచే చేయాల్సిన కార్యక్రమాలన్నింటినీ చేస్తూ వచ్చారు. ఒక్క ఫోటో అయినా విడుదల చేయవచ్చు కదా అన్న వాళ్లకు ఒక మహిళకు చికిత్స జరుగుతుంటే ఫోటో రిలీజ్ చేయడం ఎలా సాధ్యం అన్న సమాధానాలు వినిపించారు. దీంతో ఎవరికి వాళ్లు నిజమే కదా అనుకున్నారు. అంతేనా, జయ ఆరోగ్యంతోనే ఉన్నారని, అన్ని సజావుగానే సాగుతున్నాయని తెలియజేస్తూ ఉప ఎన్నికల అభ్యర్థులు ఖరారు చేయటం, ఉద్యోగుల బోనస్ ప్రకటనలు, ఇలా ఏదీ ఆగలేదు. దీంతో జనం కూడా అంతా సవ్యమే. ముఖ్యమంత్రి కూడా మనిషే కదా, అనారోగ్య సమస్యలుండవా? అసలే అమ్మకు బీపీ షుగర్తో పాటు భారీ కాయం, దానికి తోడు 2వ సారి గెలవటం, అసెంబ్లీలో ప్రత్యర్థి పార్టీలకు తగిన విధంగా చెక్ పెట్టడం, కాస్త అలసిపోయి ఉంటారు కాబట్టి ఆ మాత్రం ట్రీట్మెంట్ అవసరమయ్యే ఉంటుందని భావించారందరూ. కానీ ఆసుపత్రిలో జయలలిత సిచ్యువేషన్ ఇది అని ఎవరికీ పెద్దగా తెలియలేదు. అయితే మధ్యలో ఒకసారి జయ వేలిముద్రతో కొన్ని అధికారిక పత్రాలు విడుదల కావడంతో కొంత అనుమానం ఏర్పడింది. మళ్లీ ఓ మంచి సమాధానం సిద్ధం చేశారు. కుడి చేయికి సంతకం పెట్టడానికి వీలైన విధంగా ట్రీట్మెంట్ జరుగుతోంది కాబట్టే ఈ వేలిముద్ర అంటూ మేనేజ్ చేశారు. రాను పరిణామాలు మారుతూ వచ్చాయి. ఇదిగో డిశ్చార్జ్ అవుతుందంటూ ప్రకటనలు, అదిగో అమ్మ పేపర్లు చదువుతున్నారంటూ స్టేట్మెంట్లు. అంతేనా, జయ ఆరాంగా సినిమాలు టీవీలు చూస్తున్నారని చెప్పడంతో ఆల్ ఈజ్ వెల్ అనుకున్నారందరూ. ఇంతలో జయ అధికారాలను ఒక్కొక్కటిగా బదిలీ చేయడంతో కరుణానిధి లాంటి సీనియర్ నేతలకు లోపల ఏదో జరుగుతుందన్న అనుమానాలు. ఇలా 75 రోజుల పాటు ఒక్క ఫోటో బయట పెట్టకుండా లోపల ఏం జరుగుతుందో చిన్న చీమకు కూడా తెలియనివ్వకుండా ఎలాగోలా నెట్టుకొచ్చారు. ఈ సస్పెన్స్ ఇక ఎక్కువ రోజులు కొనసాగించలేమన్న వాస్తవం తెలుసుకున్నారేమో డ్రామాకు తెరదించే ట్రైలర్ విడుదల చేశారు. ఒక మధ్యాహ్నం పూట తమ పార్టీ నేత చేత అమ్మ ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుతున్నట్టు చెప్పించారు. కట్ చేస్తే అదే రోజు సాయంత్రానికల్లా గుండెపోటు అంటూ డ్రామాలో టెన్షన్ పెంచేశారు. అదసలు గుండెపోటు కానే కాదంటూ కార్డియాక్ అరెస్ట్ గా చెబుతూ ఈ కొత్త పదాన్ని పరిచయం చేశారు. అసలు కార్డియాక్ అరెస్ట్ అనగానేమి అని దేశమంతా రీసెర్చ్ చేయడంలో విజయం సాధించారు. ఇది ఆఖరు ప్రయోగమని, దీని ద్వారా వారం 10 రోజులు మాత్రమే బతికించగలమని, తర్వాత తామేం చేసేది లేదని తేల్చేశారు. అమ్మ అవయవాలు శక్తి పుంజుకుంటే తప్ప మనం చేసేది లేదని చేతులెత్తేశారు. ఇవన్నీ ఇలా ఉంటే మధ్య మధ్య బ్రిటన్ డాక్టర్ రిచర్డ్స్ పేలే సలహా సంప్రదింపులు, ఢిల్లీ నుంచి ఎయిమ్స్ డాక్టర్లు రాక వెరసి జయలలిత ఆరోగ్యం పూర్తిగా విషమించిందని ఎస్టాబ్లిష్మెంట్.
జయ ఆరోగ్యం ఆందోళనకరం అన్నారు. కానీ అనుమానాలు వ్యక్తం చేయలేదుగా అన్న ఆలోచన రాక మానదు. నిజమే, అపోలో నర్సులు డాక్టర్ల నుంచి మొదలు పెడితే బ్రిటన్ డాక్టర్ ఎయిమ్స్ వైద్యుల వరకు ఈ 70 రోజుల హాస్పిటల్ ఎపిసోడ్ లో కేవలం పాత్రధారులు మాత్రమే. సూత్రధారి శశికళ అంతా తానే నడిపించారని చెబుతున్నారు. అంతగా ఆమె మేనేజ్ చేశారని అంటున్నారు. లేకుంటే ఇన్నేసి అనుమానాలేంటి? జ్వరం, డీహైడ్రేషన్తో చేరిన జైకు ఇంతకాలం ట్రీట్మెంట్ అందించడం ఏంటి? 90 ఏళ్ల కరుణానిధి ఇంత దిలాసాగా తిరుగుతుంటే, అందరికీ తెలిసేలా ట్రీట్మెంట్ అందుకుంటుంటే జయలలిత అనారోగ్యంలో ఇంత సస్పెన్స్ అవసరమేంటి? ఏ పదవి లేని వాళ్ల విషయంలోనే ఇంత పారదర్శకత ఉంటే సీఎం స్థాయి వ్యక్తి విషయంలో మరెంత ఉండాలి? జైకు ప్రజలకు మధ్య నిలిచిన అడ్డుకోడలేంటి? వయసరీత్యా సాధారణంగా వచ్చే వ్యాధుల విషయంలో ఇంత ఉత్కంఠ ఏంటి? ఇదంతా ప్రీప్లాంట్ వ్యవహారమా? అందుకే ఇంత డ్రామా నడిపించారా? గత కొన్నేళ్లుగా స్లో పాయిజన్ మందులిచ్చి మరీ జయ ఆరోగ్యాన్ని మెల్లమెల్లగా విషతుల్యం చేస్తూ వచ్చారా? అమ్మను అంచెలంచెలుగా చంపుకుంటూ వచ్చారా? అందుకే ఆమె శవం పక్క గదిలో ఉండగానే పార్టీ సమావేశాలు పెట్టేశారా? అంతా ముందే తెలుసు కాబట్టే అప్పటికప్పుడు ప్రమాణ స్వీకారాలు చేశారా? ఆమె మరణించి 10 రోజులు కాకుండానే పొరిచి తారకయ్య అంటూ శశికళను కొత్త అధినేత్రగా గుర్తిస్తూ బ్యానర్లు రెడీ చేశారా? సవాలక్ష ప్రశ్నలు. జయలలిత తన తల్లికి ఎలా జన్మించారో తెలియదు, కానీ శశి చేతుల మీదుగా మరణించారని కొందరు కుండబద్దలు కొట్టేస్తున్నారు. లేకుంటే జయ మరణాన్ని శాసించడమే కాకుండా దగ్గరుండి మరీ తన ఇష్టారాజ్యంగా అంత్యక్రియలను నిర్వహించడమేంటి? ఎవరిచ్చారు ఈ హక్కు? సామాజిక వర్గం ప్రకారం కాకుండా అటూ ఇటూ కాని ఖననమేంటి? ఆమె సాంప్రదాయవాది కాదని ఎవరన్నారు? నాస్తికురాలని ఎవరు చెప్పారు? ఆమె దేవుడంటే భయం భక్తి లేని వ్యక్తి అయితే కాళహస్తి దేవాలయంలో రాహుకేతు పూజలు ఎందుకు చేయిస్తారు? ప్రత్యేకించి కొన్ని దేవాలయాలకు గున్న ఏనుగులను ఎందుకు బహుకరిస్తారు? ఇంతటి ఆస్తికత్వం ఆమె సొంతమైతే ఎక్కడో అడవుల్లో ఉండే వీరప్పన్ లోటుపాట్లను బయటపెట్టగలిగిన మీడియా, మరెక్కడో పాకిస్తాన్ లో దావూద్ ఇబ్రహీం ఇంట్లో ఏం జరుగుతుందో బట్టబయలు చేసే మీడియా, లాడెన్ జాడ పసిగట్టి ముందే చెప్పేసిన మీడియా, ఇదిలా ఉంచండి. యుద్ధాలు జరుగుతుంటే ప్రాణాలకు తెగించి మరీ వార్తలను, చిత్రాలను, దృశ్యాలను సేకరించిన మీడియా జయలలిత విషయంలో మాత్రం ఏం చేయలేకపోయింది? కారణమేంటి? ఇంత ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసిన మీడియాకు జయ చుట్టూ ఏం జరుగుతుందో చెప్పడం ఎందుకు సాధ్యపడలేదు? రానా అయ్యూబ్ మైథిలి త్యాగి అవతారంలో గుజరాత్ అల్లర్ల వెనుకున్న కుట్రల కోణం ఏమిటో బట్టబయలు చేసిన ఓ మహిళా జర్నలిస్ట్. గుజరాత్ ఫైల్స్ పేరిట ఆమె రాసిన పుస్తకం హాట్ కేకుల్లా అమ్ముడవుతోంది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే, మీడియా వాళ్లకు అనుమానం వస్తే చాలు పట్టుబట్టి అక్కడేదో జరుగుతోందని కన్నేస్తారు. తర్వాత దాన్ని కలంలోకి ఇంకుగా మలచి కథనాలు రాస్తారు. తమిళనాడులో జయ ఎలాగో గుజరాత్లో నాటి మోడీ కూడా అలాగే. అలాంటి మోడీకి భయపడకుండా రానా అయ్యూబ్ ఇంత పెద్ద పుస్తకం రాయటం మీడియా వ్యక్తుల ధైర్య సాహసాలకు నిదర్శనం. రానా అయ్యూబ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఇదే తెహల్కా 2012లో ఓ కథనం రాసింది. ఆ కథన సారాంశం ఏంటంటే, జయ వెనక అతిపెద్ద కుట్ర జరుగుతోంది. ఒక ఎన్ఆర్ఐ తమిళనాడులో ఇండస్ట్రీ స్థాపించడానికి వస్తే పెట్టుబడిలో 15% మన్నార్గుడి మాఫియా అడిగిందని బాంబులు పేల్చింది. జయకు స్లో పాయిజన్ ఇస్తున్నారని, ఎన్నికల సీట్లు ఇప్పించడంలో శశికళ ఇప్పటికే 300 కోట్లు లేపేశారని పూర్తి వివరాలతో స్టోరీలు రాస్తే ఎవరూ పెద్దగా పట్టించుకున్న పాపాన పోలేదు. కారణం ఏంటి? ఇక్కడ 2 విషయాలను ప్రస్తావించక తప్పదు. ఒకటి, తమిళనాడు మీడియా అధికార పక్షానికి అత్యంత వినయ విధేయతలతో ఉంటుంది. సంచలన జర్నలిజం చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో ముందుకు రాదు. ఏ ముఖ్యమంత్రి ఉంటే ఆ ముఖ్యమంత్రికి వీర విధేయత ప్రకటించుకుంటే మనుగడ సాగించడం కష్టం. ఉండటానికి తమిళనాడులో 12 న్యూస్ ఛానళ్లున్నాయి. వీటిలో అన్నాడీఎంకేకి చెందిన జయాటీవీ, డిఎంకేకి చెందిన కళింగ, సంతో పాటు మక్కళ్, కెప్టెన్, సత్యాదాతల ఛానళ్లు పోలెడు. వీటిలో ఎక్కువ శాతం టీవీలు వివిధ పార్టీలకు చెందిన మౌత్ పీసులుగా పనిచేస్తుంటాయి. వీలైనంతగా తమ పార్టీ ఇతర నాయకుల గురించి పాజిటివ్ కథనాలు వండి వార్చడం తప్ప పరిశోధనాత్మక జర్నలిజం చేయడానికి ఎంతమాత్రం ఇష్టపడదు. అసలు
అసలు ఈ ప్రాంతంలో మీడియాలో పనిచేయడాన్ని ఉద్యోగంగా భావించడమే ఎక్కువ. ఉద్యమంగా ఫీల్ అవటం లాంటి చాదస్తాలేం పెట్టుకోరు. ఎందుకంటే ఉన్న ఉద్యోగం ఊడిపోతుందన్న బెంగ ఎప్పుడూ డామినేట్ చేస్తూనే ఉంటుంది ఇక్కడి వాళ్లను. అదే సమయంలో బయట రాష్ట్రాల్లో ఉన్నట్టు మీడియాలో పదవులు జీతాలు కూడా పెద్దగా ఉండవు. అంతేకాదు స్టాఫ్ కూడా అంత ఎక్కువే ఉండరు. డిఎస్ఎన్జి వ్యాన్ తదితర సామాగ్రి సైతం ఉండదు. బ్రేకింగ్ న్యూస్ల హడావిడి ఎంతమాత్రం కనిపించదు. వీలైనంత కూల్ గా ఉండటానికి ఇష్టపడుతుంది లోకల్ మీడియా. ఎక్కడో tehlka.com లో వచ్చిన వార్తను కూడా ప్రచురించలేని దుస్థితి. అక్కడో వార్త వచ్చిందని రాసే దమ్ము ధైర్యం కూడా లేని మీడియా తమిళనాడు మీడియా. పరిశోధనాత్మక వ్యాసాలంటూ రాస్తే అవి పురాతనాంశాలై ఉంటాయి తప్ప వర్తమాన చరిత్రలో పరిశోధనాత్మక కలం జొలిపించే సాహసం చేసేంత ధైర్యం లేదెవరికి. దానికి తోడు అధికారం అంటే అంతులేని భయం. ఎక్కడ తమ సంస్థకు చెడ్డ పేరు వచ్చేస్తోందో, ఉద్యోగం ఊడిపోతుందో అన్న ఆందోళన, ఇవన్నీ కలిపితే తమిళనాడు మీడియా. ఇక్కడి వాళ్లకు మీడియా సంస్థ అంటే అదొక ఉద్యోగం కల్పించే సంస్థ. అలాంటి సంస్థలో పనిచేసే ఉద్యోగులు ఎంతో సాధారణంగా ఆలోచిస్తుంటారు. ఇదే జయలలిత చుట్టూ ఏం జరుగుతున్నా కళ్లకు గంతలు కట్టుకునేలా చేసిందని చెప్పక తప్పదు. నేషనల్ మీడియాలో పనిచేసే వాళ్లు కూడా స్థానికులే కావటం, ఏదో ఒక పార్టీకి వేరే విధేయులే ఉండటంతో పార్టీలకు చెందిన సాధారణ సమాచారం తప్పించి లోగుట్టు తెలుసుకునే పరిస్థితి లేదు. లోగుట్టు పెరుమాళ్లకెరుక అనే సామెతలో పెరుమాళ్లు పాత్ర పోషించాల్సిన మీడియా నిమ్మకుండిపోవటంతో తమిళనాట శశికళ లాంటి వాళ్లు ఆడింది ఆట పాడింది పాటగా మారిందంటారు రాజకీయ విశ్లేషకులు. పాజిటివ్ కథనాలను వండి మార్చడమే ఎక్కువ. ఎవరికి ఎందులోనూ అనుమానం రాదు. రాకూడదని ఆఫీసుకు బయలుదేరే ముందు ఒట్టు పెట్టేసుకుంటారు. పెద్ద పెద్ద లీడర్లే తమ అధినేతలకు భయపడి తలలు వంచేస్తుంటే సాధారణ ఉద్యోగులనగా ఎంత. ఈ సంస్కృతి మీడియా అంతటా విస్తరింపచేయడంలో తమిళనాడులోని ద్రవిడ పార్టీలు విజయం సాధించాయి. దీంతో జయలలిత చుట్టూ ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేని దుస్థితి ఏర్పడిపోయింది. ఎవరో హైకోర్టులో పిలువేసేంత వరకు ఆసుపత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేయలేదంటే సిచ్యువేషన్ ఏంటో తెలుసుకోవచ్చు. ముఖ్యమంత్రి వీవీఐపీ అని తెలుసు, కానీ జయలలిత అంత వీవీఐపీ మాత్రం కాదు. ఒక బ్లాక్ మొత్తం ఆమెకు కేటాయించి అందులో వైద్యం అందించారంటేనే విషయమేంటో అర్థం చేసుకోవచ్చు. అదంత బ్రహ్మరహస్యమో ఊహించుకోవచ్చు. గవర్నర్ నుంచి పార్టీల నేతల వరకు జై ఉన్న వార్డు తలుపు కూడా చూడలేకపోయారు. ఇక లోపలేం జరుగుతుందో ఎవరికెరుక. ఒక చిన్నమ్మకు తప్ప మరెవరికి పర్మిషన్ లేదు. దీన్ని బట్టి ఇక్కడెంతటి అరాచకం నడుస్తుందో చెప్పవచ్చు. మీడియా ఆసుపత్రి పరిసరాల్లో తన కన్ను పెట్టలేకపోయింది. గతంలో ఒక వెబ్సైట్ జయలలిత ఆరోగ్యం మీద కథనం రాసింది. ఈ సైట్ మీద జయ పరువు నష్టం దావా వేశారు. తర్వాత సుప్రీంకోర్టు మీడియా అనుకూల తీర్పునివ్వాల్సి వచ్చింది. ప్రజా జీవితంలో ఉన్న వాళ్లకు రహస్యాలుండవని, అంతా పబ్లిక్ తెలియాల్సిందేనని చురుకులు అంటించింది. ప్రతిసారి సుప్రీం అనుకూల తీర్పులిస్తుందని ఎవరు మాత్రం ఊహించగలరు. దీంతో ఇక్కడ వార్తలు రాసేవాళ్లపై తీవ్రమైన ఒత్తిడి. లేనిపోని తలనొప్పులు తెచ్చుకోవడం ఎందుకు. దానికి తోడు సన్ టీవీకి కేబుల్ కేసు ఉండనే ఉంది. సన్ నెట్వర్క్ ఎంత పెద్దదైనా ఫారీ న్యూస్ విభాగం ఉన్నా కూడా ఉపయోగం లేకుండా పోయింది. ఏమాత్రం తేడా వచ్చినా కేసులు తిరగదోడతారేమో అన్న భయం. దానికి తోడు గతంలో జైలులతో ఉన్న వ్యవస్థను రద్దు చేసి కొత్త వ్యవస్థను తీసుకొస్తానటం కూడా స్థానిక మీడియా మీద విశేష ప్రభావం చూపిందని చెప్పక తప్పదు. ఇవే సూత్రాలు జాతీయ మీడియాకు కూడా వర్తించడంతో జై చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఎవరూ పెద్దగా సాహసించలేదు. రహస్యాన్ని రహస్యంగా ఉంచడానికే ప్రాధాన్యతనిచ్చారు. మీడియా పరంగా తమిళనాడులో ఇంతటి సున్నిత వాతావరణం. దీంతో జై జైలుకు వెళ్లినప్పుడు కేసుల విషయంలోనూ ఎవరూ పెద్దగా కలుగు చేసుకుని రాసిన దాఖలాలు కూడా లేవు. ఒకవేళ సంచలన వార్తలు రాసినా పార్టీ కార్యకర్తల రూపేణా మరో భయం ఉండనే ఉంది. కార్యకర్తల నుంచి దాడులను ఎదుర్కోవడం ఎందుకు. బేసిక్ గా అమ్మ మంచి పథకాలను ప్రవేశపెడుతున్నారు. ఇక అమ్మ రంజాన్ బిర్యానీ బియ్యం పథకాన్ని పాకిస్తాన్ లోనూ అమలు చేస్తుంటే వాటిని ప్రచారం చేస్తే పోతుంది. ఎందుకొచ్చిన రిస్కు అన్న ధోరణి బాగా ఎక్కువైంది. దీంతో అమ్మ ఆసుపత్రిలో ఇలా ఉండేదన్న ఒక్కటంటే ఒక్క ఫోటో కూడా దక్కించుకోలేకపోయింది మీడియా.
ఎంత లేదన్నా జయకు కొందరు డాక్టర్లు, మరికొందరు నర్సులు వైద్య సేవలు అందించి ఉంటారు. వాళ్ల ద్వారానైనా లోపల ఏం జరుగుతుందో తెలుసుకునే యత్నమే చేయలేదెవరు. దీన్ని బట్టి వార్తాపరంగా ఇక్కడ ఎలాంటి వాతావరణం ఉందో ఒకరోజు చెప్పక్కర్లేదు. అపోలో యాజమాన్యం కావచ్చు, శశికళ బృందం కావచ్చు, అంతటి నిషేధాజ్ఞలు జారీ చేసి ఉంటారు. జయ ఆరోగ్యం గురించి ఎవరు నోరు తెరిచినా వాళ్ల ఉద్యోగం ఊడిపోతుందంటే ఎవరు మాత్రం సాహసం చేస్తారు? వార్తలు బయటకు ఎలా పొక్కుతాయి? దీంతో జయలలిత ఆరోగ్యం ఆందోళనకరంగానే బయట ప్రపంచానికి తెలిసింది, కానీ అనుమానాస్పదంగా తెలియనేలేదు. జయది సాధారణ మరణమా, అనుమానాస్పద మృత? సరైన విచారణ జరిపి బయటపెట్టాల్సిన అవసరం ఇప్పుడుంది, లేదంటే చరిత్రలో మరొక మిస్టరీ మరణం నమోదవుతుంది.